గుంటూరు జిల్లాలో టిటిడి సప్తగిరి మాసపత్రికతో పాటు అన్య మతానికి చెందిన మరో పుస్తకం ఓ భక్తుని ఇంటికి పోస్ట్ ద్వారా రావడం కలకలం రేపింది. ఈ అంశం చర్చనీయాంశం కావడంతో దీనిపై టిటిడి స్పందించింది. టిటిడి ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమంది చేసిన చర్యగా భావించి దీనిపై నిజాను నిగ్గు తేల్చేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అధికార ప్రకటన విడుదల చేసింది. సప్తగిరి మాస పత్రికలను పోస్టల్ శాఖ వారే ప్యాక్ చేసి బరువు చూసి పాఠకుడి చిరునామాను అతికించి పోస్ట్ చేస్తారు. ఇందుకోసం పోస్టల్ శాఖకు పోస్టేజ్ ఛార్జీలతో పాటు ఒక్కో పత్రికకు 1 రూపాయి 5 పైసలు అదనంగా టిటిడి చెల్లిస్తోంది. పోస్టల్ శాఖ సప్తగిరి మాస పత్రికను బుక్ పోస్టులో పంపుతుంది కనుక ఎలాంటి సీలు ఉండదు. సప్తగిరి మాసపత్రిక ప్యాకింగ్ డెలివరీ బాధ్యత మొత్తం పోస్టల్ శాఖ వారే చూస్తారు. దీనిని దురుద్దేశ చర్యగా భావిస్తూ టీటీడీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే కొందరు వ్యక్తులు టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు తెలుసుకుందాం. రామారావు చెప్పండి, ఏదైతే టీటీడీకి సంబంధించి ఒక భక్తుడికి సప్తగిరి మాస పత్రికతో పాటు అన్య మత పుస్తకం కూడా పోస్టల్ ద్వారా వచ్చినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఆ భక్తుడు కంప్లైంట్ కూడా చేశారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు గుంటూరు జిల్లా గుంటూరులోని మల్లికార్జున పార్టీకి చెందిన వ్యక్తి ఏదైతే సప్తగిరి మాస పత్రికకి చందాదారుడు, అతనికి ప్రతి నెల కూడా సప్తగిరి మాస పత్రిక వస్తుంది. అయితే ఈ సందర్భంగా ఈ రోజు కూడా ఏదైతే ఆ సప్తగిరి టీటీడీ నుంచి మాస పత్రిక వచ్చింది, అయితే సప్తగిరి మాస పత్రికతో పాటు సజీవ సువార్త పేరుతో మరో అన్య మతానికి సంబంధించినటువంటి బుక్ కూడా వచ్చింది. పోస్టర్ నుంచి వచ్చిన దాన్ని ఓపెన్ చేసినప్పుడు సప్తగిరి మాస పత్రికతో పాటు అన్ని మతానికి సంబంధించినటువంటి బుక్ కూడా రావడంతో ఆయన షాక్ తిన్నాడు. వెంటనే దీనికి సంబంధించి ఏదైతే మీడియాకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇలాగా టీటీడీకి సంబంధించినటువంటి ఆ సంస్థలకు సంబంధించినటువంటి వాటికి అన్ని మతానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఎలాగ పంపిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదైతే హిందూ ధార్మికవాదులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా టీటీడీకి సంబంధించి వెబ్సైట్ లో కావచ్చు, అన్ని మత ప్రచారం ఈ విధంగా చేసేటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి టీటీడీ స్పందించడం జరిగింది. ప్రధానంగా టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయటానికే కొంతమంది చేసిన చర్యగా దీన్ని భావిస్తున్నారు. అయితే దీనికి తమకు ఎటువంటి సంబంధం లేదు. తాము పోస్ట్ ద్వారా పంపిస్తాము, తాము సప్తగిరి మాసపత్రికలు పంపించిన తర్వాత పోస్టల్ శాఖకు సంబంధించిన వారే ప్యాక్ చేసి పంపిస్తారు. దీనికి అవసరమని చెప్పి పోస్టేజ్ ఛార్జీలు కూడా ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రావ్య. థ్యాంక్ యూ రామారావు. గుంటూరు జిల్లాలో టీటీడీ సప్తగిరి మాస పత్రికతో పాటు అన్య మతానికి చెందిన మరో పుస్తకం ఒక భక్తుని ఇంటికి పోస్టు ద్వారా రావడం కలకలం రేపింది. ఈ అంశం చర్చనీయాంశం కావడంతో దీనిపై టీటీడీ స్పందించింది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమంది చేసిన చర్యగా భావించి దీనిపై నిజాలను నిగ్గు తేల్చేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అధికార ప్రకటన చేసింది టీటీడీ. అయితే సప్తగిరి మాస పత్రికలను పోస్టల్ శాఖ వారే ప్యాక్ చేసి బరువు చూసి పాఠకుడి చిరునామాను అతికించి పోస్ట్ చేస్తారు. ఇందుకోసం పోస్టల్ శాఖకు ప్యాకేజీ ఛార్జీలతో పాటు ఒక్కో పత్రికకు 1 రూపాయి 5 పైసలు అదనంగా టీటీడీ చెల్లిస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ నాడు తెలుసుకుందాం. వర్మ చెప్పండి, ఇది ఎక్కడ తప్పిదం కింద, ఎక్కడ నిర్లక్ష్యం కింద మనకు కనిపిస్తుంది? నిజంగానే పోస్టల్ శాఖ యొక్క అలసత్వం కారణంగానే ఈ తప్పిదం జరిగిందనుకోవచ్చా? గుంటూరు జిల్లాలో భక్తుని ఇంటికి సప్తగిరి మాస పత్రికతో పాటు అన్ని మతానికి సంబంధించిన మరో పుస్తకం రెండు కలిసి వెళ్ళినట్టుగా దీనిపైన పెద్ద కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన టీటీడీ నిన్న రాత్రి దీనిపైన వివరణ ఇవ్వడం జరిగింది. సప్తగిరి మాస పత్రికను దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులకు టీటీడీ ధార్మిక అంశాలు ఈ పుస్తకాన్ని బుక్ పోస్ట్ లో పంపడం జరుగుతుందని పుస్తకం ఒక్కటి
మిగతా భక్తులు మిగతా